మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ మార్నింగ్ మనకు లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా వీక్ గా క్లోజ్ అయ్యాయి. మళ్ళీ యుఎస్ చైనాల మధ్య ఒక ట్రేడ్ వార్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, కొన్ని టెన్షన్స్ కనిపిస్తున్నాయి. సో జియో పొలిటికల్ టెన్షన్స్, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్పారు చైనీస్ కంపెనీస్ని లిస్టింగ్ నుంచి సస్పెండ్ చేస్తామని. సో ఇదంతా కూడా ఒక రకమైన ఉద్రిక్తతకి దారితీసే అవకాశం ఉంది. అండ్ దీనికి తోడుగా అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఏదైతే ఉందో ఇది చాలా డిస్మల్గా రావడం జరిగింది, అంటే చాలా నిరాశజనకంగా రావడం జరిగింది. ఇవన్నీ యుఎస్ మార్కెట్స్ నష్టాలకు కారణమైతే హ్యాంగ్సెంగ్ లాంటి ఇండిసెస్ ప్రస్తుతం 3% కంటే ఎక్కువ న్యూ హాంకాంగ్ సెక్యూరిటీ లాస్ని చైనా ప్రవేశపెట్టబోతోంది అన్న వార్తలతో హ్యాంగ్సెంగ్లో మనకు ఒక 3.7% వరకు నష్టాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ వీక్గా ఉంటుందని ఇండికేట్ చేస్తుంది. కాకపోతే ఈ మార్నింగ్ మనకు రెండు ప్రధానమైన వార్తలు కనిపిస్తున్నాయి మార్కెట్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి కూడా. ఒకటి, ఆర్బీఐ ఈ మార్నింగ్ 10 గంటలకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం అనౌన్స్మెంట్స్ ఉంటాయి, ఎటువంటి కీలకమైన, చాలా కీలకమైన సమయం ఇది మనకు. ఎందుకంటే ఏమీ పెద్దగా చూడలేకపోయాం, ఫిస్కల్ ప్యాకేజ్లో ఎటువంటి చెప్పుకోదగినటువంటి ప్రకటనలు మనకు కనపడలేదు. 20 లక్షల కోట్లలో ఏ ప్రకటన కూడా ఎకానమీని ఇటు మార్కెట్స్ని ఉత్తేజపరచలేకపోయింది. సో ఇప్పుడు మానిటరీ పాలసీలో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారంటే, ఇది మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ ఉంటుందా, లేకపోతే కొన్ని కీలకమైన ప్రకటన లైక్ మారటోరియం మనకు మే 30, 31 ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 6 మనకు మానిటరీ పాలసీ ఉంది వాస్తవానికి. సో దానికంటే ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కాబట్టి రెండు అంచనాలు ఉన్నాయి. ఒకటి, మానిటరీ పాలసీని కూడా ఇందులో కలిపేసి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయా రెపో రేట్ రివర్స్ రెపో రేట్ సంబంధించి, అలాగే ఎన్పిఏ క్లాసిఫికేషన్ సంబంధించి ఎటువంటి వార్తలు, ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి, లేదు మారటోరియంను మరొక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేస్తారా, సో లేదు ఎన్పిఏ క్లాసిఫికేషన్లో నామ్స్లో ఎటువంటి మార్పులు చేస్తారు, అలాగే లోన్ రీస్ట్రక్చరింగ్స్ లాంటివి ఏమైనా చేసే అవకాశం ఉంది. ఇలాంటి రకరకాల ఊహాగానాలు మార్కెట్స్లో ఉన్నాయి. సో ఇవన్నీ మనకు 10 గంటల ఆర్బీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మనకు క్లియర్ అవుతాయి. కాబట్టి దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందంటే ఎటువంటి సందేహం లేదు. అలాగే రెపో రేట్ మనకు ప్రస్తుతం 4.4% దగ్గర ఉంది. దీన్ని ఒక 50 బేసిస్ పాయింట్స్ తగ్గించే అవకాశం ఉందని మార్కెట్స్ అంచనా వేస్తున్నాయి. ఐదు ఇవాళ జరగచ్చు, లేదా ఒకవేళ జూన్ 6 యథాతథంగా మానిటరీ పాలసీ రివ్యూని కనుక అప్పుడే పెట్టుకుంటే సో ఆ రోజైనా జరగచ్చు. అలాగే రివర్స్ రెపో ప్రస్తుతం 3.75% దగ్గర ఉంది. మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ రివర్స్ రెపో అంటే ఏంటి అంటే బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ మనీని ఆర్బీఐలో పెట్టుకుంటే ఒక 3.75% రేట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. సో ఆ రివర్స్ రెపో రేట్ కనుక ఇలాగే కంటిన్యూ అయితే బ్యాంక్స్ లెండింగ్ చేయకుండా, ఎందుకంటే వాళ్ళకి 2.5-3%కి ఎస్బీఐ అకౌంట్లో రేట్ డబ్బులు వస్తున్నాయి. సో కరెంట్ అకౌంట్లో అయితే అసలు ఆల్మోస్ట్ 0 ఇంట్రెస్ట్ రేట్. కాబట్టి ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళు అక్కడ 3.75% తీసుకుంటున్నారు. సో దానికి అలవాటు పడి అలా లేజీగా ఉంటున్న బ్యాంక్స్ని కొంచెం మదిలించే దిశగా ఇవాళ పాలసీలో 0.75% వరకు కూడా రివర్స్ రెపో రేట్ కట్ ఉండే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. సో ఇవన్నీ చాలా సస్పెన్స్ అంశాలు. వీటిల్లో దేనికి సమాధానాలు దొరకబోతున్నాయి అనేది మనకు సుమారుగా 10-10.5 ప్రాంతంలో మనకు స్పష్టమవుతుంది. సో ఈలోగా మార్కెట్స్లో మనకు బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీ స్టాక్స్లో ప్రస్తుతానికి ఒక పాజిటివ్ ట్రెండ్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆర్బీఐ డిసిషన్స్ అనుసరించి, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తున్నాం ఈ నెలలో ఇప్పటిదాకా నిఫ్టీ 7.5% తగ్గితే బ్యాంక్ నిఫ్టీ 18% తగ్గింది. సో ఇంత అండర్ పర్ఫార్మెన్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నాం. కాబట్టి అన్లెస్ ఆర్బీఐ డస్ సంథింగ్, బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ మరింత ముదిరే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ కంపెనీలు లైక్ ఎస్బీఐలు, ఐసిఐసిఐలు, లేకపోతే బజాజ్ ఫైనాన్స్లు, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మరింతగా నష్టపోయే, మరింతగా ఈ కంపెనీలకు మరింత నష్టాలు వచ్చే అవకాశాన్ని ఆర్బీఐ ఏమైనా నివారించే ప్రయత్నం చేస్తుందో అనేది చూడాలి. అలాగే రెండవ కీలకమైన డెవలప్మెంట్ అఫ్కోర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో తరచుగా జరుగుతోంది. ఇది మళ్ళీ 5th టైం కేకేఆర్, ఇది వరల్డ్స్ లీడింగ్ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ. సో ఈ కంపెనీ మరొక 11,367 క్రోర్స్, ఇన్ఫ్యాక్ట్ హడావుల్లో కొన్ని టెక్స్ట్ గ్రాఫిక్స్ని ఇవ్వలేకపోతున్నాం, మన్నించాలి దానికి. సో 11,367 క్రోర్స్ మనకు ఆర్ఐఎల్లో మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో 78,000 టోటల్గా ఇప్పటిదాకా 78,562 క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లాస్ట్ 2 మంత్స్లో సమీకరించగలిగింది. దిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్
మనీ రైజింగ్ ఎక్సర్సైజ్ ఫర్ ఎనీ కంపెనీ అక్రాస్ ఏషియా. సో అలాగే కేకేఆర్ కూడా ఆసియా ఖండం మొత్తంలో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే కంపెనీలో, ఈ కంపెనీలోనే చేస్తాం, జిఏ ప్లాట్ఫామ్స్లో. సో దీంతో ఈ ఫేస్బుక్, జనరల్ అట్లాంటిక్, సిల్వర్ లేక్ ఇలాంటి కంపెనీలు అన్నీ కలిసి ఇప్పటిదాకా ఈ ఐదు కంపెనీలు, ఐదారు కంపెనీలు కలిసి 17% పైగా స్టేక్ని జియో ప్లాట్ఫామ్స్లో తీసుకున్నాయి. సో దట్ షోస్ ది, ఎందుకంటే మనం అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం తరచుగా. ఇవన్నీ ఫ్యాంగ్ స్టాక్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాయి అక్కడ అని. కానీ మన రిలయన్స్ సంబంధించి మనం వీ హ్యావ్ ఫర్గాటెన్ దిస్ కంపెనీ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో రిలయన్స్ ఈజ్ నౌ ఫ్యాంగ్ స్టాక్స్ ఈక్వల్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు పెర్ఫామ్ బెటర్ దాన్ దీస్ కంపెనీస్ రాబోయే రోజులు. ఎందుకంటే ఇండియా లాంటి ఒక అతిపెద్ద దేశాన్ని అడ్రస్ చేస్తున్న టెలికాం జియోపల్లి నడుస్తుంది ఇప్పుడు. ఇందులో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ రెండు మాత్రమే ఉన్నాయి మనకి. ఇప్పుడు మార్కెట్ ఏమైపోయిందంటే ఫైనాన్షియల్స్, నాన్ ఫైనాన్షియల్స్గా డివైడ్ అయిపోయింది. సో ఫైనాన్షియల్ స్టాక్స్ ఎలాగో మనకు అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి, బ్యాంకులు, ఎన్బిఎఫ్సీలు ఇవన్నీ కూడా, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇవన్నీ కూడా. బట్ నాన్ ఫైనాన్షియల్స్లో మనకు ప్రధానంగా లీడ్ చేస్తుంది టెక్నాలజీ కంపెనీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెలికామ్ కంపెనీస్ అంటే ఇంకొక కంపెనీ భారతీ ఎయిర్టెల్, అలాగే వీ హ్యావ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ నెస్లే, హిందుస్థాన్ యూనిలివర్, ఇప్పుడు ఐటీసీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది క్రమేపీ, అలాగే రూరల్ ప్లే అనగానే మనకు గుర్తొచ్చేవి ర్యాలీస్ ఇండియా, పిఐ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ ఇలాంటి కంపెనీస్. సో ఇవి అండ్ ఫార్మా, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, ఇవన్నీ మనకి లాస్ట్ 6-7 మంత్స్లో ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్. సో ఈ స్టాక్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటాయి, అంటే ఓన్లీ నాన్ ఫైనాన్షియల్ స్టాక్స్ మాత్రమే ఇప్పుడు మనం అనుకున్న సెక్టర్ సంబంధించి కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు బేర్ మార్కెట్లో లేరు, యు ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ బుల్ మార్కెట్. సో మార్కెట్ ఇలా స్పష్టంగా డివైడ్ అయిపోయి ఉన్న సమయంలో మనం ఉన్నాం. సో మనం నిన్న కూడా చూసాం రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ అంటే ఎంటర్టైన్మెంట్ వచ్చేసి 233 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 15% పెరిగింది నేను ఒక రోజులు. సో దట్ షోస్ ది ఇంట్రెస్ట్ లెవెల్స్ ఇన్ ది మార్కెట్ ఫర్ రిలయన్స్ రైట్స్ ఇష్యూకి. సో డైరెక్ట్గా షేర్ హోల్డ్ చేయలేని వాళ్ళు రైట్స్ ఎంటర్టైన్మెంట్ కొనుక్కొని రైట్స్కి అప్లై చేసుకోవచ్చు, కాబట్టి దానికి అటువంటి ఒక ప్రీమియం అనేది మనకు కనిపిస్తుంది మార్కెట్స్లో. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓవరాల్గా మార్కెట్లో ఎప్పుడు మనం అనుకుంటుంది స్టాక్ సెలక్షన్ కనుక మనం కరెక్ట్గా ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి, ఎజైల్గా ఉండి చేసుకోగలిగితే అన్ని మార్కెట్స్లో డబ్బులు వస్తాయి. లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం అందరం ప్రైవేట్ బ్యాంక్స్ మీద చాలా హోప్ఫుల్గా ఉన్నాం. ఈ లాస్ట్ 1 ఇయర్లో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా తమ ఛామ్ కోల్పోయి ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసుకున్న స్టాక్స్, సెక్టర్స్ లైమ్లైట్లోకి వచ్చాయి. సో ఇలా ఎప్పటికప్పుడు మార్కెట్ ప్రయారిటీస్, ప్రిఫరెన్సెస్ మారుతుంటాయి. ఒకటి ఈవెంట్స్ లైక్ కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు, లేదు సిక్లికల్స్ అంటే ఒక్కొక్క కాల పరిణామంలో ఒక్కొక్క సైకిల్, ఒక్కొక్క సెక్టర్ ఒక మంచి సైకిల్ని, బ్యాడ్ సైకిల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో అటువంటి సైకిల్స్ మనం గమనిస్తూ ఉండాలి. ఇలా చాలా అంశాలు గమనించాలి. మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో సింపుల్గా బ్రేక్ఫాస్ట్లో చూసేసి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, లేదా ఒక ఫ్రెండ్ ఎవరు టిప్ చెప్తే ఇన్వెస్ట్ చేయడం కాదు. మనం చాలా అంశాలు పరిశీలిస్తూ ఉండాలి. మనం కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనే ముందు 4-5 షాపులు తిరిగి 5-6 రోజులు చాలా ఎక్సర్సైజ్ చేసి ఒక చిన్న ఏసీ ఇంట్లో కొనుక్కోవాలంటేనే చాలా రీసెర్చ్ చేస్తాం. అలాంటిది 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టే స్టాక్ మార్కెట్లో అంతకంటే 10 రెట్లు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉందని మనం ఈ డిస్కషన్ మొత్తం సారాంశం. ఇంకా మన ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో ఏంటి, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఇవాళ చోటు చేసుకోబోతున్నాయి. ఆర్బీఐ పాలసీ, ఆర్బీఐ అనౌన్స్మెంట్స్ ఇఫ్ నాట్ పాలసీ, అలాగే ఆర్ఐఎల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్, ఎలా అర్థం చేసుకుంటున్నారు మనం? ఆర్బీఐ నేను అనుకుంటే మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ అయితే ఇవాళ ఉండదండి. బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు May 31st వరకు ఇదివరకు ఏదైతే మొరటోరియము, ఇటు క్లాసిఫికేషన్ రూల్స్ ఇవన్నీ ఏదైతే ఇచ్చారు వాటన్నిటిలో తిరిగి ఫ్రెష్ చేంజెస్ ఏమన్నా ఉంటే అవన్నీ చెప్తారని చెప్పేసి అనుకుంటున్నా. ప్లస్ ఏదైతే క్యాబినెట్ అప్రూవ్ చేసింది MSMEకి క్రెడిట్ ప్యాకేజీ ఇవన్నీ కూడా దానిపైన నార్మ్స్ కూడా అనమాట MSME సెక్టర్ని బేసికల్లీ అడ్రస్ చేస్తా చెప్తారని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ డ్రామాటిక్ చేంజ్ ఇన్ రివర్స్ రిపో కానీ ఇవన్నీ, బట్ నేను అనుకోవటం యాజ్ ఏ పనిష్మెంట్ బ్యాంక్స్ ఏదైతే కనుక డిస్బర్స్మెంట్ చేయట్లేదు కాబట్టి రివర్స్ రిపోని 3.75 దగ్గర నుంచి ఈవెన్ అప్ 3.5 or 3.25 తగ్గిస్తే బెటర్ ఏమన్నా అనిపిస్తుంది, తీసుకుంటారేమో ఛాన్స్ కూడా చూడాలి. సో దట్ బ్యాంక్స్ కనమాట డిసిన్సెంటివ్ లాగా ఉంటుంది అది వాళ్ళ దగ్గర డబ్బులు, ఆర్బీఐ దగ్గర డబ్బులు పార్క్ చేయటం అనేది. బట్ ఇన్ జనరల్ మనం చూస్తూ ఉంటే కనుక మార్కెట్స్ లో కూడా అనమాట డివిజన్ వచ్చేసింది. మీరు సెడ్యూట్ రైట్లీ ఫైనాన్షియల్స్, నాన్ ఫైనాన్షియల్స్ వీటికన్నిటికీ మనం నిఫ్టీ చూసాం. నిఫ్టీ ఇటు టెలికామ్ స్టాక్స్ అవునండి, ఎఫ్ఎంసీజీ కాస్త అవునండి, బేసికల్లీ ఫార్మా లీడ్ చేయడం తోటి నిఫ్టీలో నష్టాలు తక్కువ ఉంటాయి.
నిఫ్టీ సస్టైన్ అవుతుంది 9000 పైన కూడా అట్లా. వేరే సేమ్ థింగ్ ఈస్ నాట్ విత్ బ్యాంకింగ్ అనమాట. బ్యాంకింగ్ ఏమో రివర్స్ ఇంకా ఎక్కువ నష్టాలు చవి చూస్తాం. ఆ నష్టాలని సస్టైన్ చేసుకోలేక లోవర్ లెవెల్స్ అనమాట, లోవర్ టాప్ లోవర్ లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీ వెళ్ళటం చూస్తాం. కాబట్టి అన్లెస్ బ్యాంక్ నిఫ్టీ లో రివర్సల్ వచ్చే వరకు మేబీ మేజర్ పుష్ ఫ్రంట్ లైన్ నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా ఉండకపోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ లో అంత మేజర్ రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే కనపట్లేదు. డిపెండింగ్ అపాన్ స్టెప్స్ వాళ్ళ ఏది ఆర్బిఐ తీసుకుంటుంది అనేది ఇక్కడ ఒకటి ఆలోచించాలి. నిన్న రఘురామ రాజేంద్ర గారు ఇచ్చిన స్పీచ్ కానీ ఏదైనా మైక్రో మేనేజ్మెంట్ ఫ్రమ్ పిఎంఓ ఆఫీస్ కానీ ఏదైనా సరే ఎకానమీ పని చూస్తే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి కెటాస్ట్రఫిక్ అని చెప్పేసాను. ఎందుకంటే ఏదైనా సరే అందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ తీసుకుని మేనేజ్ చేసేటట్టు ఉండాలి. కానీ ఒంటెత్తి ఒకటిగా వెళ్తామంటే మాత్రం కుదరదు అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే స్టిమ్యులస్ ప్యాకేజ్ లో అట్లా ఫెయిల్ అయ్యారు అనేది కూడా మనందరం చూసిన విషయం. అయితే ఇది ఒక ఇష్యూ అయితే కనుక రైల్వేకి మనం చూస్తూనే ఉన్నాం కంటిన్యూస్ గా ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈసారి 5.16 lakh crores కింద చూసానమాట. కేకేఆర్ పెట్టడం కూడా చూసాం. ఎడిషన్ ఆఫ్ కేకేఆర్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే కేకేఆర్ ఎప్పుడు ఆచి చూచి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేసే కంపెనీ. ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పిఈ ప్లేయర్ అనమాట వరల్డ్ లోనే. అండ్ ఏషియాలో వాళ్ళ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ జియో ప్లాట్ఫామ్ పైన పెడుతున్నారంటే డెఫినెట్లీ జియో గేమ్ ఈస్ హియర్ టు స్టే అని చెప్పేసి మనం చెప్పాలి. అండ్ ఖచ్చితంగా ఇన్వెస్టర్ బేస్ కూడా డైవర్సిఫై అవుతుంది. రైట్స్ రినౌన్సియేషన్స్ కానీ ఈ రైట్స్ ఎంటైటిల్మెంట్స్ లో ట్రేడింగ్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కనుక మోర్ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రిలయన్స్ స్టాక్ లో ఉందన్నమాట. ఆ స్టెబిలిటీకి ఆ స్టాక్ కూడా వచ్చి లాంగ్ టర్మ్ లో స్టడీ రిటర్న్స్ వచ్చేటట్టు అవుతుంది అనమాట స్టాక్ లో. కాబట్టి ఎనీ స్మాల్ ఇన్వెస్టర్స్ కొత్తగా పెడదాము అని అనుకుంటే కనుక దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట త్రూ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తీసుకుని వచ్చానమాట. రైట్, ఒకసారిగా డబ్బు లేని వాళ్ళు ఇలా రైట్స్ ఇష్యూలో 3 సార్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అలా కూడా కాబట్టి తీసుకుంటే సేఫ్టీ కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి. రైట్, ఒక చిన్న విరామం తర్వాత రాజేంద్ర గారు బాలగారు ఏమంటున్నారు చూద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం, పునఃస్వాగతం. సో మనం ఇందాక అనుకున్నట్లుగా మార్కెట్స్ ఫినాన్షియల్స్ నాన్ ఫినాన్షియల్స్గా విడిపోయి ఉన్న సమయం ఇది. సో నాన్ ఫినాన్షియల్స్ హవా కొనసాగుతోంది ప్రస్తుతం మార్కెట్స్లో. అలాగే మనకు మండే రోజు ఒక సెలవు ఉంది, ట్రేడింగ్ హాలిడే. సో రంజాన్ పండుగ సందర్భంగా మార్కెట్స్ని సెలవు కాబట్టి ఇవాళ వీకెండ్ లాంగ్ వీకెండ్ ఫ్యాక్టర్ కూడా మార్కెట్స్ మీద పనిచేస్తుంది. దీన్ని కూడా ట్రేడర్స్ జాగ్రత్తగా గమనించాలి. సో గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏమిటి లాంగ్ వీకెండ్ సందర్భంగా ఏం చేయాలనుకుంటున్నారు? గత 1.5 మంత్ నుంచి మనకి వీకెండ్ లేదు, వీక్ డేస్ లేదు, అలాగే నడుస్తుందండి లాక్డౌన్ లో ఇంట్లో. సో ఎలాగో మనకి చదవడానికి చాలా టైం దొరుకుతుంది, రీసెర్చ్ చేయడానికి మీరన్నట్టు. సో వీఆర్ ట్రైంగ్ టు రీడ్ మోర్ అండ్ ఇల్లు మాత్రం కంప్లీట్లీ టోటల్ క్లీనప్ లో ఉన్నాము. సో అలా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ట్రైయింగ్ టు క్యాచ్ అప్ విత్ ది లేటెస్ట్ న్యూస్, మోర్ ఫండమెంటల్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ క్లీనింగ్ అప్ ద హోమ్. అది. సో ఏంటి మీ రీసెర్చ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? యా, రీసెర్చ్ రిజల్ట్స్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ అండి. ఇందాక మీరు చెప్పినట్టు రిలయన్స్ ఐ డోంట్ మచ్ ప్రెడెన్షియల్ ప్రైవేట్ కంపెనీస్ కేకేఆర్ డెట్ పోర్ట్ఫోలియో ఇన్ ఇండియా ఇన్ లాస్ట్ 2 ఇయర్స్ హాస్ బిన్ డిజాస్టర్. సో కేకేఆర్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. బట్ నెక్స్ట్ మనం చూడాల్సింది మైక్రోసాఫ్ట్ నుంచి దెర్ ఆర్ రూమర్స్ దట్ దే విల్ బి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు రిలయన్స్ అండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పబ్లిక్ డొమైన్ కూడా ఉన్నాయి వార్తలు. అవి అది వస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఎందుకంటే గతంలో నేను ప్రశాంత్ చెప్పడం జరిగింది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ గోయింగ్ టు బి ద అమెజాన్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇండియా ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ అక్రాస్ ద వరల్డ్ కూడా. ఇఫ్ ది ట్యాప్ అండ్ ఇఫ్ ది గెట్ సమ్ ఫైనాన్షియల్ ఇన్పుట్స్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, వాళ్ళు డేటా సెంటర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ రీటైలింగ్, హెల్త్ కేర్, యు నేమ్ ఇట్, వాళ్ళన్నిటిలోకి కంప్లీట్లీ టెంటకల్స్ స్ప్రెడ్ చేస్తారు. సో దట్స్ గోయింగ్ టు బి హ్యూజ్. అండ్ మీరు రైట్లీ యూ సెడ్ లైక్
ఫ్యాంగ్ స్టాక్స్ మనకి లేవు అండ్ దిస్ కుడ్ బి ద ఫస్ట్ ఓకే స్టార్టింగ్ విత్ రిలయన్స్ సో యు ఆర్ రైట్ సో ఆ కారణం మూలన డెఫినెట్లీ ఐ థింక్ ఆన్ ఎవ్రీ డే రిలయన్స్ ఇస్ అ బై అండ్ ఇట్ విల్ ఆల్సో గివ్ యూ మెగా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే కంప్లీట్లీ బై అండ్ ఫర్గెట్ కాకుండా చాలా ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంది సో దట్స్ వన్ Secondly, agri also is going to be a major future thrust area and sector. And agri lo startups chala ostune manaki listed space lo we have only fertilizers, seed companies, agrochemical companies, and konni agricultural implements kanindi agricultural mechanization. Monna government of India vallu edaithe pricing mechanism completely decontrol chesaru. Any farmer can sell any produce across the country at any rate. That's a major policy action and so manaki chaala agricultural marketing lo kuda meer indaka mention chestunnattu ITC kanandi Godrej Agrovet itvanti petta petta including maybe Hindustan Unilever they will all have backward integration and tie up with lot of agricultural community and this is going to be a revolution in India so all in all ఇట్లా మనం కొంచెం డీప్ గా ఆలోచిస్తే మాత్రం ఐ థింక్ వీఆర్ ఇన్ ఫర్ ఎ గ్రేట్ ఫ్యూచర్ బారింగ్ మేబీ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ విల్ హ్యావ్ దిస్ పెయిన్ బట్ నెక్స్ట్ 1 ఇయర్ లో కూడా మేజర్ ఇండస్ట్రియలిజేషన్ పెద్దగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే అవకాశం లేదు ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ డిమాండ్ క్షీణించింది కాబట్టి ఎక్కువగా యూటిలైజ్ కాదు బట్ ఆల్ ఇన్ ఆల్ యా దే ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్స్ అండి Of course, healthcare will be number one, agriculture will be number two. Reliance is going to be leading all the packs. సో అలా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఇందాక మీరు చెప్పినట్టు యూనో మనకి శక్తికాంత్ దాస్ గారు ఏం చెప్తారో 10 o'clock కి మనం వేచి చూద్దాం దాని తర్వాత బ్యాంకింగ్ విల్ స్టిల్ హ్యావ్ టేక్ ఎ బ్యాక్ సీట్ అండి ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ కానీ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా క్షీణించే అవకాశం ఉంది సో ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ టైమ్స్ న్యూ వర్టికల్స్ న్యూ సెక్టర్స్ ఆర్ కమింగ్ అప్ ఆల్ అవర్ ఇన్వెస్టర్స్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరు చెప్పినట్టు పూర్తిగా ఇందాక చాలా కేర్ఫుల్ గా చెప్పారు చాలా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానివ్వండి ఏదైనా కొనేటప్పుడు ఎలాగా మనం ఆలోచిస్తామో కొంచెం టైం దొరికింది కాబట్టి అండ్ నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో మేబీ జస్ట్ గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రీడింగ్ అండ్ స్టడీ అబౌట్ సెక్టర్స్ అండ్ కంపెనీస్ అండ్ జుడిషియస్ ఇన్వెస్ట్మెంట్ చెప్తాను రైట్ ఒకవేళ మీకు అంతా మాకు రీసెర్చ్ చేసే సమయం లేదు అని అనుకుంటే మాత్రం దెన్ ప్రాఫిటబుల్ ట్రేడ్ డాట్ ఇన్ రికమెండేషన్స్ ఉండే ఉన్నాయి సో చాలా థాట్ అవుట్ ప్రాసెస్తో మేము ఇచ్చిన రికమెండేషన్స్ అవి దే ఆర్ ది బెస్ట్ రికమెండేషన్స్ సో ఫార్ అని చెప్పగలం కూడా నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తుందో అంటున్న వాళ్ళకి సో రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వసంత్ గారు ఏమిటి ఇవాళ ఇంటర్డే ఆఫ్ కోర్స్ 10:30 తర్వాత ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది కాబట్టి ఎటువంటి కాషన్ ఇస్తారు ట్రేడర్స్కి ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చూస్తున్నాం అండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నట్టు చూస్తున్నాం అండ్ నిన్న మనం అనుకున్నాం 9147 ఏదైతే 20 డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబౌవ్ క్లోజ్ అవుతేనే మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉండే ఛాన్స్ ఉందని బట్ నిన్న 9170 వచ్చినప్పటికీ కొడు సస్టైన్ అండ్ సెకండ్ థింగ్ మనం గమనించాల్సింది అంటే సెక్టర్ రొటేషన్ తోటి మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సో ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ సో నిఫ్టీ మేనేజ్మెంట్ తప్ప ఫాలో అప్ బయింగ్ అనేది లేదు సో ఒక రోజు ఒక సెక్టర్ పెరిగింది అంటే కనుక నెక్స్ట్ 2 డేస్ లో ఫిజిల్ అవుట్ అయిపోతుంది చూస్తున్నాం సో ఇవాళ ఏంటి పరిస్థితి ఏం చేయమని సలహా ఇస్తారు ఓపెనింగ్ లో యా నా ఉద్దేశంలో ఐ థింక్ 3 డే లో విల్ బి వెరీ క్రూషియల్ అండి సో నా ఉద్దేశంలో 8850 కిందకు వస్తేనే మళ్ళా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ ఇంట్రాడే ట్రేడర్స్ ఎవరైనా చేయాలి అంటే కనుక మేబీ అరౌండ్ 8950 ఆ రేంజ్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు 130-140 పాయింట్స్ పర్సెంట్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి అదర్వైజ్ ఇన్ కేసు ఆర్బీఐ నుంచి కొద్దిగా పాజిటివ్ గా ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే కనుక 9147 అబోవ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు అక్కడి నుంచి 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ అబౌట్ 200 పాయింట్స్ టార్గెట్ లాగా మనం చూస్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక పదే పదే మనం చెప్తున్నాం అండర్ పర్ఫార్మ్ చేస్తుంది టోటల్ అని 18287 అబోవ్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ దట్ టు అబౌట్ 1000 పాయింట్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో 17735 దగ్గర మనం క్లోజ్ అయ్యాం నేను 18200 దాకా కూడా రావటం చూసాం సో 18287 అబోవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవ్వాలి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేస్ ఆర్బీఐ నుంచి ఒక పాజిటివ్ పాలసీ వస్తే కనుక అక్కడే లాంగ్ పొజిషన్ తీసుకోవాలి అదర్వైజ్ నా ఉద్దేశంలో షుడ్ బి కామ్ అండి అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి బేరిష్ రావాలి అంటే 17143 కింద క్లోజ్ అవ్వాలి సో ఈ రేంజ్ లో ట్రేడ్ లేదనే చెప్పొచ్చు బట్ ఏదైనప్పటికీ ఆర్బీఐ వాళ్ళ ఇచ్చిన కామెంటరీని బట్టి మార్కెట్ బిహేవియర్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది ఓకే అండి సో అలాగే రాజేంద్ర గారు పీవైటీ సబ్స్క్రైబర్స్కి చాలా ట్రేడింగ్ కాల్ పొజిషన్ కాల్స్ ఇచ్చారు ఈ మధ్య
సో వాటిని ఎప్పటికప్పుడు రివ్యూ కూడా చేస్తున్నారు. ఆ రివ్యూ రికమెండేషన్స్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. మణిరాజ్ అడుగుతున్నారు, ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఆయనకు 100 షేర్లు ఉన్నాయి. సో ఇప్పుడు 6 షేర్లు రైట్స్ ఇష్యూలో అప్లై చేయడానికి ఎలిజిబుల్, కాబట్టి ఇంకా ఎక్కువ షేర్లు అప్లై చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలి? కుటుంబరావు, అప్లికేషన్ ఫామ్ లో ఉంటుందండి, ఎక్స్ట్రా కూడా అప్లై చేయొచ్చు. బట్ నేను అనుకోవటం అలాట్మెంట్ అయితే రాదండి, ఎందుకంటే అండర్ సబ్స్క్రైబ్ అయితేనే ఇట్లా ఎక్సెస్ అప్లికేషన్ చేసిన వాళ్ళకి అలాట్మెంట్ వస్తాయి. ట్రూ. సో మీరు కావాలనుకుంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ కొనుక్కోండి, మార్కెట్లో ఎలాగో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ప్రీమియం కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే, కానీ వర్త్ ఇన్వెస్టింగ్ అని అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా డెవలప్మెంట్స్ రిలయన్స్లో చోటు చేసుకోబోతున్నాయి, ఎప్పటికప్పుడు రకరకాల డెవలప్మెంట్స్ జరుగుతాయి ఈ కంపెనీకి సంబంధించి. సో అవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ వర్త్ ఇన్వెస్టింగ్ అనిపిస్తుంది. తర్వాత రిలాక్సో అండ్ గెయిల్ గురించి అడుగుతున్నారు సత్యనారాయణ, ఆయన ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా బాలగారు? యా రిలాక్సో ఐ థింక్ డెఫినెట్లీ వన్ కెన్ బై అండి. ఇట్ ఇస్ అంటే రిలాక్సో ఒక స్టాక్ పరంగా చూసుకుంటే ఇట్ హాస్ క్రియేటెడ్ మ్యాసివ్ వెల్త్ లాస్ట్ 10 ఇయర్స్ లో కూడా, లాస్ట్ డికేడ్ లో చాలా వెల్త్ క్రియేట్ చేసింది. అండ్ నౌ ఇట్స్ ఏ పాపులర్ నేషనల్ బ్రాండ్, అంటే రకరకాల ఫుట్ వేర్ లో కూడా వాళ్ళు రిలాక్సో హాస్ బీన్ ఏ గుడ్ కంపెనీ. కంపెనీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫండమెంటల్స్ కానివ్వండి, బ్రాండ్ రీకాల్ కానివ్వండి, అన్ని బాగున్నాయి, చాలా స్ట్రాంగ్. గెయిల్ వుడ్ బి డెఫినెట్లీ ట్రేడింగ్ బెటర్ అండి, కాబట్టి టెక్నికల్స్ ఫాలో అయ్యి లెవెల్స్ ఫాలో అయితే బెటర్. ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ లో మాత్రం ఇమీడియట్లీ ఇట్స్ నాట్ ద టైమ్, బట్ ఫర్ ట్రేడింగ్ ఐ థింక్ ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. తర్వాత వంశీ అడుగుతున్నారు, ఇంట్రెస్టింగ్ స్టాక్ ఐటీసీ, కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనొచ్చా? సో చాలా కాలం తర్వాత ఐటీసీ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇన్ఫాక్ట్ 52 వీక్ లో నుంచి ఆల్మోస్ట్ 40% పెరిగిన స్టాక్ ఇది, బట్ స్టిల్ ఇప్పటికీ లాస్ట్ 1 ఇయర్తో కంపేర్ చేస్తే 38% డౌన్ కనిపిస్తుంది. కుటుంబరావు కొనుక్కోవచ్చు ఐటీసీ ఇక్కడ? ఐటీసీ ఎవ్రీ డిక్లైన్ లో ఇక్కడ నుంచి బై చేయమంటానండి. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లాంటి దాంట్లో ఎల్ఎన్టీ లాంటి కంపెనీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎట్లయితే డైవర్సిఫైడ్ డివిజన్స్ ఎల్ఎన్టీ ఉంది, అటు ఇన్ఫోటెక్ కానీ ఇటు మిగతా ఫైనాన్స్ కానీ ఎట్లయితే ఉన్నాయో, వాళ్ళ ఐటీసీలో ఓ పక్కన హోటల్స్ డివిజన్ ఉంది, ఓ పక్కన కన్జ్యూమర్ బిస్కెట్స్ డివిజన్ కానీ సన్ఫిక్స్ బ్రాండ్ ఇవన్నీ కూడా రకరకాలుగా డెవలప్ చేసుకుని డైవర్సిఫై అవ్వగలిగారు. ఇట్స్ నాట్ జస్ట్ సిగరెట్ కంపెనీ, నౌ సిగరెట్ బిజినెస్ ఇస్ వెరీ వెరీ మైనారిటీ షేర్ ఇన్ ఐటీసీ. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ రిఫార్మ్స్ కి వన్ ఆఫ్ ది మేజర్ బెనిఫిషరీస్ ఐటీసీ, ఎందుకంటే ఐటీసీ ఈ చోకల్స్ అని ఇట్లా అన్ని కూడా రూరల్ మార్కెట్లలో మంచి ప్లేస్ క్రియేట్ చేస్తున్నారు గత కొద్ది సంవత్సరాలకు. కాబట్టి ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ అగ్రి రిఫార్మ్స్ బాగా ముందుకెళ్తే కనుక వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఐటీసీ. ఎవ్రీ డిక్లైన్ లో బై చేయొచ్చు, ఒకసారి 165-170 తిరిగి టెస్ట్ చేసే పాసిబిలిటీ ఉంది కంపెనీ. ఆ లెవెల్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా అగ్రెసివ్ గా బై చేయమని కూడా చెప్తాను. సో చాలా హిస్టారికల్లీ లోయెస్ట్ పీఈ దగ్గర మనకు ఐటీసీ ట్రేడ్ అవుతోంది. సో డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది ఐటీసీ లాంటి స్టాక్ లో, విత్ 2-3 ఇయర్స్ హొరైజన్ మీరు ఐటీసీని ఇక్కడ నుంచి అక్యుమిలేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఐపి చేయండి, లేదు తగ్గినప్పుడు లంసమ్గా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ మనకు సమయం మించిపోయింది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, హ్యావ్ ఎ లాంగ్ వీకెండ్. అలాగే మధ్యాహ్నం 2:30కి ఇంకా ఏ టాపిక్ గురించి మాట్లాడాలి మనం? ట్రావెల్ గురించే మాట్లాడుకోవాలి. అన్ని బస్సులు ఓపెన్ అవుతున్నాయి, రైళ్లు ఓపెన్ అవుతున్నాయి, అలాగే విమానాలు 25వ తేదీ నుంచి తిరగబోతున్నాయి. కాబట్టి ఎటువంటి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ మనం ఫాలో కావాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రాబోయే రోజుల్లో టూరిజం అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ అంశాలన్నీ మధ్యాహ్నం 2:30కి యంగ్ వరల్డ్లో మాట్లాడుకోబోతున్నాం. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ టీవీ 5.